భారీ అగ్ని ప్రమాదం జరిగిన డెక్కన్ స్టోర్స్ మాల్ భవనంలో కనిపించకుండా పోయిన యువకుల కోసం అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రమాదం జరిగి 3 రోజులు గడుస్తున్న గల్లంతైన వారి కోసం గాలింపు సాగుతోంది. వసీం, జునైద్, జహీర్ కోసం జరిపిన గాలింపులో ఒకరి మృతదేహం అవశేషాలు లభించాయి. అయితే అవి ఎవరివి అనే విషయం ఇంకా తేలలేదు. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. అగ్నిమాపక శాఖ అధికారులు, క్లోజ్ టీమ్ నిపుణులు అన్ని అంతస్తుల్లో దాదాపు గాలించినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. మొదటి, రెండో అంతస్తు పైకప్పులు కూలి కిందపడడంతో అక్కడ పూర్తిగా శిథిలాలే ఉన్నాయి. కెమెరాలు, ప్రత్యేక లైట్లతో గాలించిన క్లోజ్ టీమ్ భవనంలోని కొన్ని వస్తువుల నమూనాలు సేకరించారు. ఆ శిథిలాల కింద మృతదేహాల అవశేషాలు ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన భవనంలో దాదాపు 10,000 టన్నుల వ్యర్థాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. వాటిని తొలగించడం ఇబ్బందికరంగా మారింది. ఇనుప గ్రిల్స్ పైకప్పులను ఆనుకుని ఉండడంతో వాటిని తొలగిస్తే పైకప్పు పరిస్థితి ఏంటని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇందుకోసం ఇంజనీరింగ్ నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ప్రమాదం జరిగిన భవనాన్ని కూల్చివేసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. పక్కనున్న భవనాలు దెబ్బతినకుండా చర్యలు చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు. ప్రత్యేక సాంకేతికత సహాయంతో స్థానికుల ఇళ్లకు ఇబ్బంది కలగకుండా కూల్చివేయాలని ఇప్పటికే అధికారులు నిర్ణయించారు. భవనం పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, సమీప పరిసరాల్లోకి ఎవరూ రావద్దని జీహెచ్ఎంసీ స్థానికంగా నోటీసులు అతికించారు. కనిపించకుండా పోయిన వారి మృతదేహాల్ని అప్పగించాలని బంధువులు కోరుతున్నారు. అవి అప్పగించే వరకు భవనం కూల్చివేత నిలిపివేయాలని అంటున్నారు.